ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు జరగనున్నటువంటి దినఫలాన్ని పరిశీలించేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అద్భుతమైనటువంటి రోజు. మీరు అనుకున్న పనులు చక్కగా సాగుతాయి. గతకాలంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆర్థిక బాధల నుంచి అన్నిటి నుంచి కూడా విముక్తిని పొందుతారు. వృత్తిలో వ్యాపారపరంగా వ్యవసాయపరంగా ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. రావలసిన ధనం కూడా సంపూర్ణంగా చేతుకందుతుంది. వ్యాపార వ్యవహారాదుల్లో ఒక అద్భుతమైనటువంటి మెలకువతో వ్యాపారాలను ముందంజులోకి తీసుకోగలిగే సామర్థ్యాన్ని పొంది ఉండగలుగుతారు. ధనానికి ఎంతమాత్రం కూడా లోటుండదు. గతకాలంలో ఉన్నటువంటి జీర్ణించినటువంటి వ్యాధుల నుంచి కూడా విముక్తిని పొంది సంపూర్ణమైన దేహారోగ్యాన్ని పొందే సందర్భాలు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. మేషరాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఒక మహోన్నతమైనటువంటి సమయం. విద్యార్థులు ఉద్యోగ ప్రయత్నాల్లో సంపూర్ణమైన విజయాన్ని పొందగలుగుతారు. రాజకీయ నాయకులకు మంచి అభివృద్ధి అనేది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా సాగే సందర్భాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులకు పాడి పంటలు పశు సంపద మంచి అభివృద్ధి చెందే సందర్భాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మేషరాశి వారికి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మనో సంకల్పాలలో కానీ అన్ని విధాలా కూడా ఒక అదృష్టవంతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. వీరికి లక్ష్మీ గణపతులను పూజించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. ఎంత శ్రమించినా ఫలితం తక్కువగా ఉండడం, చేదాకా వచ్చిన పనులు చేజారిపోయే సందర్భాలు ఏర్పడడం, మానసికంగా ఆర్థికంగా కూడా ఒడిదుడుకులు కలగడం, రావలసిన ధనం సకాలంలో చేతికి అందక ఒత్తిడులకు గురవడం, ఎంత శ్రమ పడినా సరే ఫలితం ఇంతేనా అనేటటువంటి భావాలు ఈ వృషభ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. రూపాయి ఆదాయం వస్తే 2 రూపాయలు ఖర్చు కనబడుతూ ఉంటుంది. ఎవరికైనా సరే మీరు ఈరోజు సహాయ సహకారాలు చేస్తే వారి వల్ల కూడా మాటలు పడవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యార్థులు కూడా ఉద్యోగ ప్రయత్నాలలో ప్రయత్నించి అలసట చెందేటటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. కిరాణా ఫ్యాన్సీ మొదలైన వ్యాపారస్తులకు కూడా చాలా చికాకులు చిక్కులు ఎక్కువగా ఉన్నాయి. వీరికి ఈ రోజున శ్రీ మహాలక్ష్మీ తల్లిని పూజించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు చాలా సంతోషదాయకమైనటువంటి రోజు. మీరు చేసే వ్యాపారాలు దినదినాభివృద్ధిని చెందే అవకాశాలు ఉన్నాయి. వృత్తిలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. స్నేహితులు, బంధువులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళతో ప్రేమాభిమానాలను పొందగలుగుతారు. మీ గృహమందు జరిగే శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు సంపూర్ణమైన విజయాన్ని పొందే సందర్భాలు ఉన్నాయి. ఆర్థిక బాధల నుంచి బయటపడతారు. అన్నదమ్ములు యొక్క సహాయ సహకారాలు పొందుతారు. విలువైన వస్తు వస్త్రాభరణ ప్రాప్తి కలిగించే సందర్భాలు ఉన్నాయి. సంఘంలో మంచి విలువైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. విద్యారంగంలో ఉన్నటువంటి వారికి చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు మంచి అనుకూలత లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి ఈ రోజున గాయత్రీదేవిని పూజించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు సంఘమందు కానీ కుటుంబమందు కానీ మీ బంధుమిత్రాదులలో కానీ ఒక విశేషమైన కీర్తిని సంపాదించుకోగలుగుతారు. మీకు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఆర్థిక బాధల నుంచి బయటపడతారు. సంఘమందు కీర్తిని సంపాదించుకోగలుగుతారు. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. కుటుంబమందు జరిగే శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం కాగలుగుతాయి. సినీ పరిశ్రమ, కళారంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు ఎంతో యశోవంతమైనటువంటి రోజు. అదేవిధంగా ఈరోజు విదేశీ ప్రయాణాలలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందగలుగుతారు. వైద్య రంగంలో ఉన్నటువంటి డాక్టర్స్కు, మెడికల్ వ్యాపారస్తులకు చాలా సంతోషదాయకమైనటువంటి రోజు. వీరికి శివపార్వతులను పూజించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు మీరు ఆరాధన చేసే భగవతి యొక్క సంకల్పము, మీ ఉపాసనా బలము, దైవ చింతనతో దినదినాభివృద్ధిని చెందడమే కాకుండా ఈరోజు పుణ్యక్షేత్ర సందర్శన భాగ్యము, పెద్దల యొక్క ఆశీర్వచనము, గురుభక్తి, మంచి శుభకార్యాలలో పాల్గొనుట, విందులు, వినోదాత్మకమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటూ సంతోషకరమైన
ఉల్లాసభరితమైనటువంటి జీవన విధానాన్ని పొందగలుగుతారు సింహరాశి వారు. వ్యాపారాల్లో మంచి లాభాలు లభిస్తాయి. వ్యవసాయదారులకు చాలా బాగుంటుంది. పాడి పంటలు, పశు సంపద వృద్ధి చెందుతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మంచి మేలైనటువంటి రోజు. అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా ఈరోజు సింహరాశి వారికి చాలా సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా దినదినాభివృద్ధిని చెందేటటువంటి సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది. మీ మనస్సులో ఉన్న సంకల్పాలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. సుదీరత్ ప్రాంతాలకు ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని మొండి సమస్యలకు మీ కుటుంబంలో పరిష్కారం మార్గం లభించే అవకాశం ఉన్నది. వీరికి హనుమతారాధన చేయడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు ఏర్పడడం, ఎంత శ్రమ పడినా, ఎంత కష్టపడినా మీ మనస్సులో ఉన్నటువంటి సంకల్పాలు నిర్వహించుకోవడం చాలా కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రతిబంధకాలలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. కోర్టు వ్యవహారపు చిక్కులు ఉన్నటువంటి వారికి వ్యతిరేకత కలగడం, మంచికి వెళ్ళి చెడు తెచ్చుకోవడం, ఇతరులకు సహాయ సహకారాలు చేసి వారి వల్లే లేనిపోని మాటలు పడడం, అవమానకరమైనటువంటి సంఘటనలు ఏర్పడే అవకాశాలు కన్యారాశి వారికి కనిపిస్తున్నాయి. కన్యారాశి వారు ఈరోజు సాధ్యమైనంత వరకు ఏ పనిలోనూ తలదూర్చకపోవడం చాలా మంచిది. సంబంధం లేనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు చేయడం కానీ, సంబంధం లేనటువంటి సమస్యలలో తలదూర్చడం కానీ, ఇతరుల సమస్యల్లో తలదూర్చడం వల్ల కానీ కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. కన్యారాశి వారు ప్రతి విషయంలోనూ కూడా ఈరోజు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరాలు ఉన్నాయి. అనవసరమైన ఖర్చులు, అనవసరమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల మనశ్శాంతి తక్కువైపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరికి నవగ్రహ దేవతను పూజించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఎంతో అదృష్టవంతమైనటువంటి రోజు. భార్యాభర్తల మధ్యన మంచి ప్రేమానుబంధాలు ఏర్పడతాయి. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. ధనానికి ఎంతమాత్రం కూడా లోటుండదు. రావలసిన ధనం సంపూర్ణంగా సకాలంలో చేతుకందుతుంది. వృత్తి వ్యాపార విధానాలలో ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని పొందగలుగుతారు. మీరు ఈరోజు చేసే ప్రతి పని కూడా భగవత్ సహకారం వల్ల సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందగలుగుతారు. ఈరోజు మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఆర్థిక బాధల నుంచి విముక్తిని పొందుతారు. శాంతి సుఖ వైభవాలను పొందగలుగుతారు. ఈరోజు చేసే ప్రతి పని కూడా మీ జీవన విధానానికి ఒక మేలైన మార్గాన్ని సంచరించుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరికి శివారాధన చేయడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా చాలా సంతోషకరమైనటువంటి రోజు. వ్యాపారపరంగా కొన్ని చిక్కులలోను, కొన్ని చికాకులలోను, కొన్ని ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి ఈరోజు మీకు వచ్చే ఒక చక్కటి ఆలోచన మీ వ్యాపారం ఒక మహోన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటటువంటి అదృష్టవంతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఇక వ్యవసాయదారులకి మీరు చేసే పాడి పంటలు, పశు సంపద మంచి అభివృద్ధిని పొందగలుగుతుంది. ఆర్థికంగా ఈరోజు చాలా బాగుంటుంది. శత్రు సంబంధమైనటువంటి బాధల నుంచి విముక్తిని పొందుతారు. మీ కుటుంబంలో ఒకనొక చిక్కు సమస్యకి ఈరోజు మంచి పరిష్కార మార్గం లభించే అవకాశం ఉన్నది. ఎన్నోసార్లు ప్రయత్నించినా పూర్తి కాని పనులు ఈరోజు చక్కగా సంతోషదాయకంగా పూర్తి చేయగలుగుతారు. ఎటువంటి కార్యాన్నైనా అవలీలగా నిర్వహించడంలో మీకు మీరే సాటిగా చెప్పుకోవచ్చు. రావలసిన ధనం కూడా సకాలంలో చేతుకందుతుంది. ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క సహకారాలు పొందుతారు. భార్యాభర్తల మధ్యన ప్రేమానుబంధం పరిపూర్ణంగా లభించి దినదినాభివృద్ధిని చెందే సందర్భాలు ఈ వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. విద్యారంగంలో ఉన్నటువంటి వారికి విద్య మీద ఒక ప్రత్యేకమైన ఆసక్తి, విలువ పెంచే అవకాశం, పెంపొందింపు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈ రోజున లక్ష్మీనారాయణ పూజించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. శ్రమతో కూడినటువంటి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ధనురాశి వారు ఈరోజు ఎంత శ్రమించినా, ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు మధ్యలో అటు ఇటు కాకుండా నిలిచిపోయే సందర్భాలు కూడా లేకపోలేదు. మీరు ఆరాధన చేసే భగవతి యొక్క సంకల్పం వల్లనూ, దైవానుగ్రహత వల్లనూ కొన్ని మార్పులు కలిగించే సందర్భాలు ఉన్నాయి. ధనానికి మాత్రం ఎంతమాత్రం లోటుండదు.
సంఘమందు విశేషమైన కీర్తిని యశస్సును సంపాదించుకోగలుగుతారు. కుటుంబంలో మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. సంపూర్ణమైన దేహారోగ్యాన్ని పొందుతారు. ఎంతటి కార్యాన్నైనా అవలేరుగా నిర్వహించగలుగుతారు. మీరు చేసే వృత్తి వ్యాపార విధానాలలో దినదినాభివృద్ధిని చెందుతూ అఖండమైనటువంటి కీర్తిని సంపాదించుకోగలుగుతారు. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు కూడా ప్రశాంతమైన జీవన విధానాన్ని పొందుతూ కుటుంబ సౌఖ్యాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతూ భార్యాభర్తల యొక్క అన్యోన్యత పెంపొందింపు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి ఈ రోజున లక్ష్మీనారాయణ పూజించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. అన్నదమ్ముల యొక్క సహకారాలు పొందుతారు. సోదర సోదరీల యొక్క ప్రేమాభిమానాలు పొందే అవకాశం ఉన్నది. ధనానికి లోటుండదు. నూతన బాంధవ్యాలు ఏర్పడతాయి. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. ఎన్నోసార్లు ప్రయత్నించినా పూర్తి కాని పనులు ఈరోజు చక్కగా పూర్తి చేయగలుగుతారు. ప్రశాంతమైన జీవన విధానాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు చాలా బాగుంటుంది. ఈరోజు జ్యువెలరీ వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందే అవకాశం ఉన్నది. కిరాణా, ఫ్యాన్సీ మొదలైన వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు చేపట్టే ప్రతి పని కూడా సంతోషకరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. వీరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. ప్రయాణాదుల్లో కొంచెం అలసట ఎక్కువగా ఉండడం, మధ్యవర్తీ విధానాలలో ఉన్నటువంటి వారికి వ్యతిరేకత కలగడం, రావలసిన ధనం సకాలంలో సేదికందక సతమతమయ్యే సందర్భాలు ఏర్పడడం, ఇతరులతో వాదోపవాదాలు కలగడం, మానసికంగానూ ఆర్థికంగానూ కూడా చిన్న చిన్న ఇబ్బందులకు లోనవ్వడం, వచ్చిన ధనం వచ్చినట్టే ఖర్చు అయిపోవడం మొదలైనవి కలిగించవచ్చును. మీరు చేసే నూతన భూగృహ నిర్మాణ సంబంధమైన ప్రయత్నాలు కూడా ఆటంకాలు కలగవచ్చు. ఆర్థిక బాధల నుంచి విముక్తిని పొందేటటువంటి ప్రయత్నాలు కొనసాగించాలి. విద్యార్థులకు కూడా ఉద్యోగ ప్రయత్నాలలో అంతంత మాత్రం అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. రాజకీయ నాయకులకు వ్యతిరేకత కలిగించే, ప్రజా సంబంధమైన విషయాల్లో వ్యతిరేకత కలిగించే అవకాశాలు ఉన్నాయి. పాడి పంటలు, పశు సంపద, వ్యవసాయదారులకు ఈరోజు శ్రమలు అధికమే తప్ప ధనం ఎంతమాత్రం కూడా నిలవలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుంభరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వీరికి దుర్గా భవానీని పూజించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ఒక మహోన్నతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న పనులు చక్కగా సాగుతాయి. ధనానికి ఎంతమాత్రం కూడా లోటుండదు. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీ మనోవాంఛ పరిస్థితి నెరవేరుతుంది. మానసిక ప్రశాంతత లభించే అవకాశం ఉన్నది. ఈరోజు మీరు పట్టిందల్లా బంగారమానట్లుగా ఉంటుంది. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు అందరికీ కూడా సంతోషదాయకమైనటువంటి రోజు. వీరికి ఈ రోజున మీనరాశి వారికి విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు, అంటే ఉద్యోగంలో మంచి అనుకూలత, విద్యార్థులకు సత్ఫలితాలు పొందే విద్యా అనుకూలత లభించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చేసే ప్రతి పని కూడా అభివృద్ధిని చెందుతుంది. మరి మీనరాశి వారికి ఈరోజు అన్ని రంగాల వారికి కూడా చాలా సంతోషదాయకమైనటువంటి రోజు. వీరికి మరింత వైభవాన్ని పొందడం కోసం ఆదిత్యాది నవగ్రహ దేవతలను పూజించడం మంచిది. మరి ద్వాదశ రాశుల వారికి కూడా ఇష్టదైవాన్ని పూజించడం ద్వారా కష్టాన్ని నివారించుకోవచ్చు.